హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ తర్వాతనైతే నేను మళ్ళీ అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను చాలామందికి అంటే ఇప్పుడు డౌట్స్ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మ్యాంగోస్ తినొచ్చా లేదా అని చెప్పి అసలే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకు మ్యాంగోస్ పుష్కలంగా దొరుకుతాయి సో ప్రతి ఒక్కరికి అంటే ప్రెగ్నెంట్లో అంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కామన్ కదా డౌట్స్ ఇది తినొచ్చా అది తినొచ్చా తింటే లోపల ఉన్న బేబీకి ఏమవుతుందో అని చెప్పి ఏది తినాలన్నా మనం గూగుల్ సర్చ్ చేయడం కానీ యూట్యూబ్లో సర్చ్ చేయడం అయితే కామన్ కదా ప్రెగ్నెన్సీలో సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు అంటే మ్యాంగో గురించి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా తినొచ్చా లేదా తింటే ఏమవుతుందో అని చెప్పి సో దాని గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ముందు మీ అందరితో షేర్ చేస్తాను నాకు మ్యాంగోస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట నేనైతే తిన్నాను అంటే అప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో నాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు టూ టు త్రీ తినేదాన్ని రోజు ఏదైనా లిమిట్గా తీసుకోవాలి కాకపోతే నాకు లిమిట్ అంటూ ఉండకపోయేది చాలా తినేదాన్ని నా వెయిట్ అయితే టూ మచ్ అంటే మరీ ఎక్కువ పెరిగిపోయాను అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సో నేను సీతాఫలాలు వీడియో చేసినప్పుడు కూడా అందరికీ చెప్పాను చాలా తిన్నాను లిమిట్ లేకుండా సో ఎవరైనా కానీ తినే ముందు కొంచెం లిమిట్గా తీసుకోండి అంటే తిన్నామా అంటే తిన్నామా అనేలా ఉండాలి కానీ మరీ ఓవర్గా ఏది తినకూడదు సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట నా వెయిట్ గెయిన్ అవ్వడానికి అంటే ఇట్లా నేను చేసిన కొన్ని మిస్టేక్స్ కూడా కారణమేమో అని చెప్పి సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతేనైతే మనం మ్యాంగోస్ అయితే హ్యాపీగా తినొచ్చు అండి ప్రెగ్నెన్సీలో నేను చెప్తున్నాను కదా ఏదైనా కానీ లిమిట్గా తినొచ్చు ఆ తినడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది అయితే తెలుసుకుందాం సో ఇప్పుడు మనకు మ్యాంగోస్ అయితే ఎక్కువగా అంటే ఎట్లా అది ఎల్లో కలర్ మ్యాంగోసే తినడానికి ఎవరైనా ఇష్టపడతారు కాకపోతే అవి మనకి న్యాచురల్గా వస్తున్నాయన్న గ్యారంటీ లేదు కదా కార్బైడ్తో పండించడం అట్లా చేస్తూ ఉన్నారు సో అంటే మీరు బెటర్ అనమాట అవాయిడ్ చేయండి అంటే అట్లా పండించినవి కాకుండా న్యాచురల్వి దొరికితేనే అంటే తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ తీసుకొచ్చిన తర్వాత కూడా వెనిగర్ లేకపోతే సాల్ట్ వాటర్ ఉంటుంది కదా అందులో వేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత తినండి తీసుకొచ్చినాక వెంబడే అంటే పైప్ అయినా వాష్ చేయడం అట్లా తిన తినడం మంచిది కాదు అది ప్రెగ్నెంట్ వాళ్ళైనా ఎవరైనా కానీ ఒకసారి సాల్ట్ వాటర్ లేదా వెనిగర్లో వేసుకొని కడుక్కొని తింటే చాలా మంచిది అనమాట మ్యాంగోస్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి పొటాషియం ఫైబర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇది తీసుకోవడం వల్ల మనకు మన లోపల ఉన్న బేబీ కూడా చాలా మంచిది మ్యాంగోస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకున్న స్ట్రెస్ లెవెల్స్ని కూడా చాలా తొందరగా తగ్గిస్తుంది ఇంకా మనకి విటమిన్ ఏ వల్ల బేబీ యొక్క ఐస్ రెటీనా ఉంటుంది కదా అది కూడా ఇంప్రూవ్ కావడానికి ఈ మ్యాంగోస్ వల్ల యూజ్ అవుతుంది అనమాట విటమిన్ డి వల్ల అందరికి తెలిసిన విషయమే కదా మనకి మంచిదే విటమిన్ డి అలాగే లోపల ఉన్న బేబీకి కూడా చాలా మంచిది ఎందుకంటే బేబీ యొక్క బోన్ డెవలప్మెంట్ అనేది మంచిగా ఉంటుంది మనకి కూడా అంటే బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి మ్యాంగోస్ అయితే యూస్ అవుతాయి ఇంకా ఇందులో పొటాషియం ఉండడం వల్ల కాన్స్టిపేషన్ యొక్క ప్రాబ్లం అయితే చాలా వరకు తగ్గిస్తుంది అట్లాగే ఇది ఎట్లాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి అంటే అది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం అంటే తీసుకోండి కాకపోతే తక్కువ లిమిట్లో చాలా అంటే చాలా తక్కువ లిమిట్లో తీసుకోవాలి ఇంకా ఇందులో మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ లాంటిది బటర్ ఇంకా తేనె అవన్నీ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకొని జ్యూస్లు ఐస్ క్రీమ్స్ లాగా చేసుకోకుండా డైరెక్ట్గా తినడం అయితే చాలా మంచిది ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అట్లా చేయడం వల్ల వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడం షుగర్ లెవెల్స్ పెరగడం అనేది ఎక్కువ అవుతుంది అనమాట సో అందుకోసం అని చెప్పి నార్మల్గా అంటే జస్ట్ ఫ్రూట్ లాగానే తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మనం ఇది కాయలాగా తీసుకోవాలా పండులాగా తీసుకోవాలంటే ఎట్లా తీసుకున్నా ఏం కాదు కాయల్లో కూడా మనకి విటమిన్ ఏ విటమిన్ సి ఉంటాయి కాబట్టి అవి కూడా మన బాడీకి మంచిది సో మనమైతే కాయలాగా కానీ పండులాగా ఎట్లాగైనా తీసుకోవచ్చు ఇంకా దీన్ని ఏ టైంలో తీసుకోవాలంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకోవడం మంచిది అనమాట నైట్ టైంలో అంటే అవాయిడ్ చేయండి తినడం ఎందుకంటే మనకి పడుకునే ముందు తినడం వల్ల స్టమక్ అప్సెట్ అయినట్టు అట్లా అవుతుంది అనమాట సో అందుకోసం అని చెప్పి మధ్యాహ్నం కానీ పొద్దున కానీ అయితే ట్రై చేయండి అట్లాగే మనం అంటే మ్యాంగో పచ్చళ్ళు అది ఇది ఉంటుంది కదా పచ్చళ్ళను కూడా అవాయిడ్ చేయండి ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనకి హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కామన్గా సో అట్లాంటి వాళ్ళకి చట్నీలు అంటే ఈ మ్యాంగో చట్నీ అవి తినడం వల్ల అందులో ఉన్న అంటే కారం ఎక్కువ ఉండడం వల్ల మనకి బర్నింగ్ సెన్సే సెన్సేషన్ అయితే ఎక్కువ ఉంటుంది సో అందుకోసం అని చెప్పి ఫ్రూట్ని ఫ్రూట్ లాగానే తీసుకోవడానికైతే ట్రై చేయండి సో ఇదైతే నేను అంటే మ్యాంగోస్ గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద తప్పకుండా అడగండి నాకేమైనా తెలిస్తే తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను సో ఈ రోజుటి వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్